రకలోకంకి స్వాగతం. వింతలు విడ్డూరాలు విశేషాలు చూడాలంటే పశ్చిమ బెంగాల్కి వెళ్ళాలి. మమతా బెనర్జీ పరిపాలిత తృణమూల్ కాంగ్రెస్ పరిపాలిత పశ్చిమ బెంగాల్కి వెళ్ళాలి. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ రాజ్యంలో బంగ్లాదేశీలను ఎమ్మెల్యేలు చేయడానికి కూడాను అక్కడి పార్టీ సంకోచించదు. అధికార పార్టీ బంగ్లాదేశీలకు టికెట్ ఇవ్వడమే కాదు, బెంగాల్లో ఉన్నటువంటి బంగ్లాదేశీయులు అందరూ కూడాను భారతీయ పౌరులే అని చెప్పి మొండి వితండ వాదన చేయగలదు. మమతా బెనర్జీ 2005లో తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలుగా ఉన్న సమయంలో బంగ్లాదేశీ చొరబాటుదారులను ఏరివేయనందుకు పత్రాలను చింపివేసి పార్లమెంటులో హంగామా చేసింది. అదే మమతా బెనర్జీ 2020 ఎన్నికలు వచ్చేటప్పటికి, 2021లో ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీ ఎన్నికలు, 2019లో ఎన్ఆర్సీ తర్వాత సిఏఏ చట్టము ఇవన్నీ రాగానే ఒక్కసారిగా బంగ్లాదేశీ మద్దతుదారుగా మారిపోయారు. పశ్చిమ బెంగాల్లో ఉన్న ప్రతి బంగ్లాదేశీ భారతీయ పౌరుడే అని ఆమె వాదించారు. వాళ్ళందరికీ అన్ని హక్కులు ఉన్నాయని చెప్పి ఆమె అన్నారు. కేవలము మాటలకు మాత్రమే పరిమితం కాకుండా బంగ్లాదేశీ పౌరులకు టికెట్లు ఇచ్చారు. ఆశ్చర్యం అనిపిస్తుంది కదా, కానీ వాస్తవం ఇది. ఇప్పుడు తాజాగా కలకత్తా హైకోర్టు అక్కడ ఉన్నటువంటి నార్త్ 24 పరగణా డిస్ట్రిక్ట్, ఉత్తర్ 24 పరగణా జిల్లా, ఈ జిల్లాకి సంబంధించినటువంటి బొన్గాం అనే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాన్ని సవాలు చేస్తూ జారీ అయినటువంటి పిటిషన్, ఆ పిటిషన్ పైన తీర్పు చెప్పింది. ఈ తీర్పు చాలా ఆసక్తికరంగా ఉంది. అక్కడ బీజేపీ అభ్యర్థి అయినటువంటి స్వపన్ మజుందార్, ఆయన 2000 ఓట్ల మెజారిటీతో తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి ఆలో రాణి సర్కార్ పైన విజయం సాధించారు. ఆలో రాణి, చాలామంది పేపర్లో ఆలు రాణి అని రాస్తున్నారు, పొటాటో రాణి అని రాస్తున్నారు, తప్పది. ఆలో అంటే వెలుగు, అంటే జ్యోతి రాణి అని మనం అనువాదం చేసుకోవచ్చును, లేదా ప్రకాశ రాణి అని అనువాదం చేసుకోవచ్చును, కాంతి రాణి అని అనువాదం చేసుకోవచ్చును. మొత్తానికి ఆలో రాణి సర్కార్ ఈ ఎన్నికను సవాలు చేశారు. సవాలు చేయటమే కాకుండా ఈ ఎన్నికను కొట్టివేసి, చెల్లదని కొట్టివేసి తనను ఎమ్మెల్యే చేయాలని చెప్పి ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే బీజేపీ విపక్షంలో ఉంది, బీజేపీ బెంగాల్లో ప్రస్తుతం బలహీనంగా ఉంది, కాబట్టి కోర్టులలో సవాలు చేసి తాను ఎమ్మెల్యే కావాలని చెప్పి ఆలో రాణి సర్కార్ ప్రయత్నం చేసింది. అయితే విచారణ జరుగుతున్నటువంటి సమయంలో బీజేపీ అభ్యర్థి స్వపన్ మజుందార్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి ఆధారాలని ప్రవేశపెట్టారు. అవి ఏంటంటే, ఈ ఆలో రాణి సర్కార్ బంగ్లాదేశీ పౌరురాలు, బంగ్లాదేశ్ యొక్క పౌరులకు ఇచ్చేటటువంటి గుర్తింపు కార్డు ఏదైతే ఉందో ఆ గుర్తింపు కార్డు ఆమెకి ఉంది. అంతేకాకుండా బంగ్లాదేశ్లో బొరిశాల్ అనేటటువంటి జిల్లా ఉంది, ఈ బొరిశాల్ జిల్లాకి సంబంధించినటువంటి ఓటర్ల జాబితాలో ఈమె పేరుంది, ఈమె ఓటర్గా పేరుంది. ఆమె ఓటర్, ఆమె యొక్క జాతీయ గుర్తింపు కార్డు యొక్క నంబరు కూడాను, నెంబర్ వచ్చేసి 7307645577. ఆమె పౌరసత్వపు నేషనల్ ఐడెంటిటీ కార్డు నంబర్ వచ్చి 7307545577. ఈ ఆధారాన్ని ఆయన ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో, ప్రవేశపెట్టేసరికి న్యాయస్థానం దీనిపైన దర్యాప్తుగా ఆదేశించింది. ఆయన వాదన ఏంటంటే, ఒక బంగ్లాదేశీ పౌరురాలకు అసలు ఎన్నికల్లో కంటెస్ట్ చేసేటటువంటి అధికారం లేదు, అంతేకాకుండా నా ఎన్నిక చెల్లదని అనేటటువంటి అధికారం లేదు. సో కోర్టు దర్యాప్తుకు ఆదేశించింది, బంగ్లాదేశ్ ప్రభుత్వం దగ్గర నుంచి వివరాలు తెప్పించుకుంది. ఆ వివరాల ప్రకారము తృణమూల్ కాంగ్రెస్ తరఫున 24 పరగణా డిస్ట్రిక్ట్లోని బొన్గాం దక్కిన్, అంటే దక్షిణ అన్నమాట, బొన్గాం దక్షిణ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి బంగ్లాదేశీ పౌరురాలు. బంగ్లాదేశీ గుర్తింపు కార్డు ఉంది, బంగ్లాదేశ్కి చెందినటువంటి ఓటర్ జాబితాలో పేరుంది, ఆమె భర్త ఇప్పటికీ బంగ్లాదేశ్లోనే ఉన్నారు. ఆమె భర్త హరేంద్రనాథ్, డాక్టర్ హరేంద్రనాథ్ సర్కార్. ఈ హరేంద్రనాథ్ సర్కార్ అక్కడ ఉన్నటువంటి షేర్ బాంగ్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఉంది బొరిశాల్లో, అక్కడ ఆయన ప్రొఫెసర్, ఆయన ఇప్పటికీ ఉన్నారు. 1980లో ఈమెకి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఈమె బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది. ఈమె యాక్చువల్గా పుట్టింది కలకత్తా,
కానీ కలకత్తా నుంచి బంగ్లాదేశ్లో 1980లో ఈమె వెళ్ళిపోయింది. వెళ్ళిన తరువాత అక్కడ అనేక సంవత్సరాలు ఆమె భర్తతో పాటు కలిసి జీవించింది. పిల్లలు సంతానమంతా ఉన్నారు. ఆ తర్వాత ఆమె భారతదేశానికి వచ్చింది. భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఆమెకి టికెట్ ఇచ్చింది. వింటుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే బంగ్లాదేశ్ యొక్క చొరబాటు ఏ స్థాయిలో ఉంది, ఏ రకంగా వచ్చి ఇక్కడ రాజకీయాల్లో కీలకమైనటువంటి స్థానాల్లోకి వెళ్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ యొక్క పార్టీ నాయకత్వంలో మండల స్థాయి, ముఖ్యంగా దినాజ్పూర్, 24 పరగణ, జల్పాయిగుడి, ఈ ప్రాంతాలు ఏవైతే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్నాయో అక్కడ మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు చాలామంది బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు పార్టీ నాయకులుగా, పార్టీ కార్యకర్తలుగా, పార్టీకి చెందినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పత్రాలను తయారు చేసుకున్నారు, మిగతా ఇక్కడ ఆధారాలని తయారు చేసుకున్నారు, అక్కడి ఓటర్ జాబితా నుంచి తమ పేర్లను తొలగించుకున్నారు, జాగ్రత్త పడ్డారు. ఆలోరాని సర్కార్ కొంచెం అజాగ్రత్తగా ఉన్నారు కాబట్టి అక్కడ ఆమె పేర్లను తొలగించుకోలేకపోయింది, దొరికిపోయింది. కాబట్టి ఇది అసలు పశ్చిమ బెంగాల్లో చొరబాటు ఎంత భయంకరంగా ఉందో చెప్పడం చెప్తోంది. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీలు తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసము బంగ్లాదేశీ పౌరులకు టికెట్లు ఇవ్వడం, నిజంగా ఆలోరాణి సర్కారు విజయం సాధించి ఉంటే బంగ్లాదేశ్ పౌరురాలు ఈ దేశంలో చట్టసభ సభ్యులై మనందరి మీద వర్తించేటటువంటి చట్టాలను తయారు చేసేవారు. ఇంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కలకత్తా హైకోర్టు ఆమెను తక్షణము ఆమె భారతీయ పౌరురాలుగా ఏ రకంగా చెప్పుకుంటూ, ఏ రకంగా అసలు ఎన్నికల్లో ఆమె పోటీ చేసింది, ఆమె అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి తనను తాను భారతీయ పౌరురాలుగా అబద్ధం ఏ రకంగా చెప్పింది, ఇవన్నీ వెలికి తీయాలని, ఒక దర్యాప్తు చేయాలని చెప్పి ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘముకి ఈరోజు అంటే 21వ తారీఖున ఆదేశాలు జారీ చేసింది. ఈ రకంగా ఇటువంటి వాళ్ళు వెస్ట్ బెంగాల్లో ఎంతమంది ఉన్నారు, తూర్పు బెంగాల్ నుంచి అంటే ఈరోజు ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి ఈ దేశంలోకి యథేచ్ఛగా రావడమే కాకుండా, అంటే ఆమె బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయింది భారతదేశపు పౌరసత్వాన్ని వదలకుండా, అదేవిధంగా బంగ్లాదేశ్లో పౌరురాలైంది అది వదలకుండా ఇండియాలోకి వచ్చేసింది. 80 వరకు ఇండియాలో ఉంది, 80 నుంచి బంగ్లా పౌరురాలైంది, ఆ తర్వాత మళ్ళీ దేశంలోకి వచ్చేసింది. తమాషా ఏంటంటే ఈమె సిఏఏ చట్టాన్ని చాలా గట్టిగా వ్యతిరేకించినటువంటి నాయకులు ఆలోరాణి సర్కార్ ఒకరు. అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు వెస్ట్ బెంగాల్ రాజకీయాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి, అంటే మన దేశానికి సంబంధించిన చట్టం మీద ఒక బంగ్లాదేశీ పౌరురాలు మాట్లాడుతోంది, వ్యతిరేకిస్తోంది, వీధుల్లోకి ఎక్కి ధర్నా చేసింది. ఆమె గెలిచి ఉండటైతే ఎమ్మెల్యే అయి ఉండేది, చట్టాలను తయారు చేసి ఉండేది. ఈ రకమైనటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్లో ఉంది. నిజానికి ఈ చొరబాటుదారులు, ఇది ఆలోరాణి సర్కార్ కేసు కనీసము గుర్తింపుకు వచ్చింది ఆమె పిటిషన్ దాఖలు చేయడంతో. అదేదో పాత సామెత చెప్పినట్టు, సూది కోసం సోదికెళ్తే పాత గుట్లన్నీ బయటపడ్డట్టు, ఆమె పాపం కేసు వేసి ఉండకపోతే బహుశా బయటపడేది కాదేమో. కానీ రోహింగ్యాలు, బంగ్లాదేశీలు ఇష్టారాజ్యంగా ఈ దేశంలో చొరబడి, ఈ దేశంలో రాజకీయ నాయకులు కాకుండా అవడమే కాకుండా, ఈ దేశపు రాజకీయాల్ని ప్రభావితం చేయటమే కాకుండా, ఈ దేశంలో శాంతి భద్రతల పరంగా జాతీయ భద్రతాపరమైనటువంటి సమస్యల్ని కూడా సృష్టిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీలు కేవలం ఓట్ల కోసము దేశ ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నాయి. ఆలోరాణి సర్కార్ పట్టుబడింది, దొరికిపోయింది. దొరకని ఆలోరాణి సర్కారులు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి, మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.